నవరాత్రుల్లో నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము ఆవిడికి ఎంత ఇష్టమైన కదంబం ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు కొర్రలు అరకప్పు తీసుకున్నాను, పెసరపప్పు ఒక అరకప్పు, టమాటాలు, బీన్స్, వంకాయలు, మునక్కాడలు, బంగాళదుంప, బెండకాయ, క్యారెట్, గుమ్మడికాయ ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, కదంబం పౌడర్కి పచ్చిసెనపప్పు, మినప్పప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, బెల్లం పౌడరు, చింతపండు గుజ్జండి, ఎండుమిరపకాయలు, ఆవాలు. ముందుగా ఒక గిన్నెలో కొర్రలు, పెసరపప్పుని కడిగి ఒక అరగంట నానబెట్టుకుందామండి. కొర్రలు బదులు బియ్యం వాడుకోవచ్చండి. నేను కొర్రలు వాడితే హెల్త్కి మంచిది కదా అని కొర్రలు తీసుకున్నాను. ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. ముందు మనం కదంబం పౌడర్ తయారు చేసేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిసెనపప్పు, మినపప్పు అన్నీ బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి వేయిస్తే చాలా బాగుంటుందండి కదంబం పౌడర్లోకి. ఈ పౌడర్ని నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా అట్టు పెడదామండి, లేకపోతే ముక్కలు చిమిడిపోతాయి. మనం కడిగి నానబెట్టుకున్న కొర్రలు, పెసరపప్పుని ఉడికించేసుకుందాము వేరే పొయ్యి మీద. చాలా తొందరగా అయిపోతుందండి, నానిపోయింది కదా. ఇంకొద్దిగా ఉడికితే సరిపోతుంది, మెత్తగా అయిపోవాలండి. కొర్రలతో మనం చేసుకున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. చల్లారిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దామండి. ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక సాంబార్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పౌడర్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా. ఇప్పుడు ఈ ముక్కల్లో ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఇదే చాలా టేస్ట్ని ఇస్తుంది కదంబానికి. దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు, బెల్లం, బాగా కలిపేసుకొని వేసేసి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి కొర్రలు, పెసరపప్పు, అన్నం, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ కొర్రలు, పెసరపప్పు, అన్నం వండితే చాలా ఎక్కువ అయిపోతుందండి. హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది, చాలా అవుతుంది ఇది. దీన్ని ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాము. దీంట్లోకి పోపు రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి వస్తుందండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసేసుకుందాము. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందామండి. కదంబం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పోపు కూడా వేసేసుకుందాం, నేతి పోపు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, మర్చిపోకండి.